ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలివి ఎక్కువైపోయింది అధ్యక్ష. బాగా రూల్స్ బాగా చదివారు. నేను అడుగుతున్నాను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు అవాస్తవాలు చెప్పి తప్పుదో పట్టిస్తున్నప్పుడు మాట్లాడాలి అధ్యక్ష. ఏంటి రూల్స్ అన్ని చదివారు నేను. ఓకే రూల్స్ ఉన్నాయి చెప్పండి. నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష. మా దగ్గరలో కొంతమంది సభ్యులు అయితే ప్లే కార్డ్స్ ఏం పట్టుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు గారు తెల్ల పేపర్ తప్ప ఏమి లేదు సార్. దీని అబ్జెక్షన్ సార్. 40 నిమిషాలు ఈ పేపర్స్ ఉన్నాయని 40 నిమిషాలు అడ్డు పెడితే మీరు సభలో మాట్లాడొద్దంటే ఇది ఇంపార్టెంట్ కాదంటే ఎలాగ అధ్యక్ష. ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు లెజిస్లేటర్ అఫైర్ మినిస్టర్ గారు మాట్లాడారు. నేను అడుగుతున్నాను మీరు రూల్స్ అన్ని చదివారు. నేను ఇక్కడే గత 5 సంవత్సరాల్లో మీరు శాసనసభలో ప్లే కార్డ్స్ పట్టుకురాలేదని బెంచి లెక్కలేదని వీడియోకి అడ్డంగా పెట్టలేదని మీరు చెప్పగలిగితే ఇప్పుడైనా రాజీనామా స్పీకర్ గారికి ఇచ్చి ఇప్పుడే పెట్టారు అధ్యక్ష. రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. రూల్స్ లేవని కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ప్లే కార్డ్స్ పట్టుకొని వీడియో పెట్టారు టేబుల్ ఎక్కారు మేము ప్లీజ్ 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 అచ్చెన్నాయుడు గారు ఆగండి. ఎవరు ఓకే నేను అనేది ది మైక్ ఈజ్ వెరీ మచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వై యు ఆర్ ఇన్ సచ్ ఎ బిగ్ షౌటర్ వే యువర్ ఇవ్వండి మైక్ ఇవ్వండి. ఒక్క నిమిషం మాట్లాడండి అచ్చెన్నాయుడు. ప్లీజ్ మినిస్టర్ గారు డోంట్ పోట్ ది సిచ్యువేషన్ ప్లీజ్ ఆగండి. 99లో రూల్స్ పెట్టారు అధ్యక్ష. 2014లో పోనీ కొంతమంది సభ్యులైతే లేరు. మా అంబటి రాంబాబు లాంటి వారు లేరు. కానీ ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ రోజు ఉన్నారు అధ్యక్ష. అయితే మేము అంత దారుణంగా ప్రవర్తించడం లేదు. ఆ రోజు ఈ రోజు అంటున్నారు బిల్స్ జరుగుతున్నాయి లేకపోతే చర్చ మేము సహకరిస్తున్నాం. కానీ మా హక్కులు అధ్యక్ష. మీరు కూడా అధ్యక్ష ఆలోచన చేయాలి. ఒకసారి గత ప్రొసీడింగ్స్ అంతా ఒకసారి చూడండి. మీరే టీవీలు పెట్టారు. ఒకసారి టీవీల ద్వారా చూస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. మీరేం చేస్తున్నారు నాకు ఎందుకు ఆలోచన. మీరు ఇద్దరు ముగ్గురికి ఇస్తున్నారు విపరీతంగా తిట్టిస్తున్నారు వెంటనే మాకు మైక్ కట్ చేస్తున్నారు. ఈ రకంగా చేస్తే మా హక్కులు అధ్యక్ష. మీరు చెప్పిన దానికి ధైర్యంగా సమాధానం ఈ రోజు డిమాండ్ ఏంటంటే అధ్యక్ష మా డిమాండ్ ఏంటంటే హౌస్ వాయిదా వేసి చీఫ్ మార్షల్ కి పిలిపించి ఈ రోజు 50 నిమిషాలు అధ్యక్ష ఒక సభ్యుడు కాదు అందరు సభ్యుల మీద అధ్యక్ష వీడియోస్ ఉన్నాయి. బాడీ కెమెరా పెట్టాం. బాడీ కెమెరా రికార్డ్ ఎంత దారుణంగా ప్రవర్తించారు. దీని మీద హౌస్ వాయిదా వేసి మీరు ఆయనకి పిలిపించి ఈ రోజు వాస్తవాలు తెలుసుకుని ప్లీజ్ మీ అభిప్రాయం చెప్పారు దాని మీద ఏ చర్యలు తీసుకుంటాం అన్నటువంటిది మేము ఆలోచిస్తాం. మేము ఈ శాసనసభలో ఉంటాము వెళ్ళిపోతా ఉంటే అది చెప్పు. రైట్ మంచిది. రైట్ రైట్ నేను అదే అంటున్నాను. బాగుంది మీరు చెప్పారు. మీ పర్సంటేజ్ చెప్పారు. లెట్ మీ ఎగ్జామిన్ మీ వర్షన్ మీరు చెప్పారు. కూర్చోండి మాట్లాడతాను.
మాట్లాడతాను మాట్లాడండి. సభా సాంప్రదాయాలు సభ్యుల మనోభావాల గురించి ఈరోజు అచ్చెన్నాయుడు గారు బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతుంటే మా అందరికీ కూడా నువ్వు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు ఇదే ప్లేస్ లో కూర్చున్నారు అధ్యక్ష. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అన్నటువంటి మాటలు ఈరోజు నాకు సంస్కారం అడ్డొస్తుంది అధ్యక్ష. ఆయన అన్నటువంటి మాటలు మహిళలంతా కూడా తలదించుకునేటువంటి మాటలు ఆ రోజు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అందరు శాసనసభ్యులు అక్కడే కూర్చోవడం జరిగింది అధ్యక్ష. మీడియాను కూడా కనీసం రానివ్వకుండా నియంత్రించినటువంటి పెద్దల అధ్యక్ష. అదేవిధంగా మమ్మల్ని తోశారు అని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. నిండు సభలో మార్షల్స్ అందరూ వచ్చి నాని గారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మోసుకొని తీసుకెళ్లారు అధ్యక్ష. ఆ రోజు ఎంత అవమానంగా సభ్యులు అనుకొని ఉంటారో ఒకసారి వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. ఇంత దారుణంగా ఆ రోజు సభలో బిహేవ్ చేసి పెద్దల గురించి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు గురించి ఆ రోజు నీచాతి నీచంగా మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు సభా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. శ్రీకాంత్ రెడ్డి గారు ఇస్తాను, ఐ విల్ గివ్ యు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి సార్. ఒక నిమిషం బుచ్చయ్య గారు మాట్లాడండి. ఎంతో సజావుగా హౌస్ నడుస్తుంటే అదే పనిగా ప్రజా సమస్యలపై చర్చిస్తుంటే ప్రజా సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలని చెప్పి ఒక వేదికగా ఇక్కడ కూర్చొని అనేక అంశాలు పనిలోకి తీసుకొని మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చిన విధానము ఇప్పుడు వాళ్ళు పట్టుబడుతున్న విధానం చూస్తే సార్ చాలా బాధగా ఉంది. ఒక్క అంశం సార్, గత 5 సంవత్సరాలు సభా సాంప్రదాయాలు ఏ రకంగా తుంగలో దొక్కారన్నది వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటే వాళ్ళకే సమాధానం వస్తుంది. ఏ రకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కొట్టారో, ఏ రకంగా రోజా గారిని కొట్టారో, ఎస్సీ మహిళలను చూడకుండా సాంసబ్ ఏ రకంగా అవమానించారో అందరూ చూశారు సార్. అది కాదు సార్, ఈరోజు వాళ్ళు ఒక అంశం చెప్పారు సార్, కొన్ని మీడియా ఛానల్స్ రానియట్లేదు అని చెప్పి సార్. సభా సాంప్రదాయాల విషయాలలో హౌస్ కు సంబంధించి కొన్ని సాంప్రదాయాలు తమరు ఫ్రేమ్ చేసి ఉంటారు సార్, అవి వయలేట్ చేసిన వాళ్లకు దాని పనిష్మెంట్ ఉంటుంది అన్నటువంటిది వాళ్ళకి తెలుసు సార్. దాని ప్రకారంగా చట్ట ప్రకారంగా దాన్ని పోతుంటే దాన్ని ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించే విధానం ఇదే సార్. తమరు కూడా చెప్పారు ఏదన్నా ఉంటే మీరు రిటర్న్ గా ఇవ్వండి, దాని తర్వాత ఆలోచన చేద్దామని తమరు చెప్పినటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు. కానీ వయలేట్ చేసి మళ్ళీ దాన్ని ఏది ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడు. ఒక జీవో గురించి మాట్లాడారు సార్, జీవో ఇచ్చామని చెప్పి సార్, మొత్తం మీడియా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు సార్. ఒక అంశం చెప్తాను సార్, గతంలో సార్, ఇప్పుడు కూడా జీవోలో విషయం ఏంటంటే సార్, సత్య దూరమైనటువంటి మాటలు, నిందన వేసినటువంటివి ఏదన్నా ఉంటే కూడా, అసత్యమైనటువంటి ఏదన్నా ఉంటే వాటిపైన చర్యలు తీసుకోండి అన్నటువంటిది ఉంది. కానీ వాస్తవాలు ప్రచురించిన దగ్గర ఎక్కడ కూడా ప్రశ్న అనేది ఉండదు సార్. నేను మీ ద్వారా ఉన్న అడుగుతున్నాను సార్, వాళ్ళు ఏమని డిమాండ్ చేస్తున్నారు సార్, మా అలవాటు అసత్యాలు ప్రచురించడం, అవి లేకపోతే మేము ఎలా మనుగడ సాధిస్తాము, మేము అవే కొనసాగిస్తాము, అవి లేకపోతే మా ఎల్లో మీడియా ఎట్లుంటుంది, దాన్ని మేము రక్షించుకోవాలి కదా అని మాట్లాడుతున్నారు. తప్పితే మేము ఎక్కడైనా నిజాలు రాస్తామో, ఆ నిజాలు ఏదైనా ఉంటే దానిపైన నిజాలు రాయకుండా ప్రశ్నిస్తున్న మాట వాళ్ళు నోటించి రాలేదు సార్. ఎంత దుర్మార్గం సార్ ఇది. గతంలో సార్ సాక్షి పేపర్ పైన 5 కేసులు సార్, ఏంటంటే భూములు, రాజధానుల భూములు విలువ తగ్గుతున్నాయనేటువంటిది ఏదో ప్రచురణ అయితే అది ఏదో మానసిక వేదన గురైనారని చెప్పి 5-6 సెక్షన్ల కేసులు పెట్టి 5 కేసుల పైన సార్ ఎఫ్ఐఆర్స్ అన్ని తమరు పంపిస్తాను సార్. ఏ రకంగా వాళ్ళు ఈ ప్రజాస్వామ్యం తుంగలో దొక్కేనటువంటిది తమకు పంపిస్తాను సార్. ఈ ఎఫ్ఐఆర్ కాపీలు ఇవి చూడండి సార్, ఏ రకంగా వాళ్ళు పోలీసులు వాడుకొని
పత్రికా భంగం ఏ రకంగా భంగం కలిగించినట్టు మాట చూడండి సార్. అదే రకంగా సార్ సాక్షి పత్రిక మీద సార్ వివిధ అధికారులు భాస్కర్ కాటమనేని గారు, శ్రీధర్ చెరుకూరి గారు, ఏ బాబు గారు వాళ్ళు సార్ ఆ 5 జీవోలు ఇచ్చారు సార్. ఆ ప్రభుత్వం 5 జీవోలు ఇచ్చి సాక్షిని ఎట్లా బ్యాన్ చేయండి? స్వయాన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సార్ విలేకరులను చూడకుండా సాక్షులు రాని కాకుండా గేట్ దగ్గర నుంచి ఎన్నికి పంపిణీ అన్నట్టు ఆజ్ఞాపాలు ఇచ్చి సాక్షి గారు సార్ వాళ్ళకు వ్యతిరేకంగా ఏది రాస్తే చంద్రబాబు నాయుడు గారు మరీ ఒక అడుగు ముందుకేసి సార్ ఒక రోజు ఈయన వృధా ఖర్చులు చేస్తున్నటువంటిది టైమ్స్ లో ప్రచురం అయితే దాన్ని ఏమన్నాడు తెలుసా సార్? ఈ నేషనల్ మీడియా అమ్ముడుపోయింది అన్నాడు సార్. అంటే ఆయనను పొగుడుతూ ఆయన ఏమి చేయకపోయినా ఆయన ఇంద్రుడు చంద్రుడు ఇంతవరకు సార్ ఆ కనకదుర్గ ఫ్లైఓవర్ ఒకటి కట్టలేకపోయాడు సార్. ఈయన 5-6 సంవత్సరాలలో పెద్ద నగరాన్ని నిర్మిస్తానంటాడు సార్. ఆ బ్రిడ్జ్ కూడా మా నాయకుడు జగన్మోహన్ గారు కమిట్మెంట్ గా తీసుకుని ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేయబోతున్నారు సార్. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఊరికే మాట్లాడడం ఎంతవరకు సమంజసం సార్? అదే